బ్రో బిగ్ బాస్ చూస్తారు మీరు? చూస్తాను బ్రో. బిగ్ బాస్ మీకు నచ్చిన కంటెంట్ ఎవరు? నా కంటెస్టెంట్స్ అంటే కొంతమంది ఉన్నారు బ్రో, వరుణ్ అండ్ పునర్వి, రితిక, రాహుల్. గట్టిగా మాట్లాడు కొద్దిగా. మీరు ఫస్ట్ ఓటింగ్ ఎవరికి వస్తారు అంటే మీకు అంటూ ఒకటి ఉంటుంది కదా, వేస్తారు కదా? నేనైతే వరుణ్ సందేశ్, పునర్వి, రితిక ముగ్గురు. వాళ్ళు మీకేం నచ్చింది బ్రో? వాళ్ళు ముఖ్యంగా అంటే యాటిట్యూడ్, ఉన్న నంబర్స్ అన్నిటికంటే వాళ్ళు కొద్దిగా మెచ్యూర్గా ఉన్నారు వాళ్ళందరికంటే. మిగతా కంటెస్టెంట్స్తో చూసుకుంటే ఇంకా బ్రో. ఇంకా వీళ్ళ శ్రీముఖి మీద బాబు భాస్కర్ మీ ఒపీనియన్? శ్రీముఖి జెన్యున్గా ఉంటుంది, బాబా భాస్కర్ సేమ్. ఆయన కాంట్రవర్సీ ఉండదు, ఏముండదు, అందరితో అబ్జర్వ్ చేస్తున్నట్టున్నారు, చూడాలి. అంటే ఇప్పుడు శ్రీముఖి వెళ్ళాడేది డ్రామా అయితే ఏం లేదు, జెన్యున్గా ఉంది శ్రీముఖి. నాకు ఇప్పుడు నిన్న నామినేషన్స్ చూసుకుంటే తమన్నా సినిమాది ఎందుకు నచ్చలేదు తమన్నా మీకు? ఆమె హౌస్లో గేమ్లా చూడదు, పర్సనల్ అటాక్, పర్సనల్గా వెళ్ళిపోతుంది ఆమె. సో అది కరెక్ట్ కాదు అందులో. బిగ్ బాస్ టాస్క్ ఎలా ఉంది బ్రో? బిగ్ బాస్ టాస్క్ బాగున్నాయి బ్రో, సూపర్. ఇప్పుడు అంటే ఎవరిది బాగుంది అంటే యాంకరింగ్ ఎవరిది బాగుంది? నాగార్జున హోస్టింగ్ చేశారు, నాగార్జున, నాని, ఎన్టీఆర్, ముగ్గురు డిఫరెంట్ స్టైల్ బ్రో, ఎవరిది వాళ్ళకే ఉంటుంది. వీక్ అంటే నీ తెలిసి తమన్నా సినిమాత్రం అనుకుంటున్నాను. ఫైనల్గా నాకైతే వరుణ్ సందేశ్ అని ఉంది బ్రో, బట్ వరుణ్ సందేశ్, రితిక, రాహుల్, పునర్వి, బాబా మాస్క్ వీళ్ళైతే ఫైనల్ వరకు ఉంటారు బ్రో నా ఒపీనియన్. అంటే ఇంకా బిగ్ బాస్ గురించి ఇంకా మీకేమన్నా ఉంటుంది కదా ఆలోచన, మీకు వెళ్ళాలని నెక్స్ట్ టైం కుదిరితే? ఆప్షన్ వస్తే వెళ్తాం బ్రో, మరి సూపర్ ఉంటుంది, మరి వానికి వెళ్ళక ఎలా ఉంటుందో తెలియదు. కామన్ మ్యాన్ తీసుకుంటే బాగుండదేమో, కానీ తీసుకోలేదు. బట్ ఎవరన్నది నాకు ఏదైనా ఆప్షన్ ఇస్తే నేను చెప్పగలను బ్రో, నాకు ఎవరైనా నేను చెప్పలేను. ఓకే, కష్టం బ్రో. చిరంజీవి, చిరంజీవి, రానా, ఇంకెవరున్నారా పెద్దలు ఎవరున్నారు? సరే, చిరంజీవి, రానా, మళ్ళీ నాగార్జున, ఎన్టీఆర్, వీళ్ళు నలుగురులో. వీళ్ళు నలుగురులో అయితే ఎన్టీఆర్ బ్రో. మహేష్ ఎలా చేస్తున్నారు బ్రో? అంటే మహేష్ కొద్దిగా మొన్న రితికపై ఎక్కువ రియాక్షన్ అయ్యాడు కదా, ఎల్లు అంటే రాహుల్ వచ్చి అట్లా అన్నారు కదా. రాహుల్ అన్నాడు పేరు వరుణ్ సందేశ్ సారీ. సో మహేష్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్గా ఉన్నాడు, బట్ ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడు కొద్దిగా తగ్గాడు, అంటే బిహేవియర్లో చేంజింగ్ వస్తుంది మహేష్. పునర్వి రాహుల్ మధ్య ఏమన్నా ఉందా బ్రో? ఏం లేదు బ్రో, ఏం ఉండదు కూడా. అది డేట్ ఇంకా జరిగారు కదా. ఆమె థాట్ కరెక్టే, లాన్కి వచ్చిన విధానం ఇన్స్పిరేషన్ అనేది, బట్ లాన్కి వచ్చాక చూపించట్లేదు, ఆమె పర్సనల్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇజ్రాయల్ ఉన్నారు కదా బ్రో, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ తమన్నాను చూసి, బిగ్ బాస్ చూసి? తెలియదు. లాస్ట్ ఫోర్ కంటెస్టెంట్స్ ఎవరు ఉంటారు బ్రో బిగ్ బాస్లో? లాస్ట్ ఫోర్ బాబా భాస్కర్ అండ్ వరుణ్ సందేశ్, పునర్వి, రితిక, రాహుల్. ఎవరు విన్ అవుతారు? ఎవరన్నా నేను చెప్పలేను బ్రో, నాకైతే వరుణ్ సందేశ్ అని ఉంది అంతే బ్రో. మీరు బిగ్ బాస్ చూస్తారా? బిగ్ బాస్ సార్, అయితే డైలీ వస్తాను. బిగ్ బాస్లో మీకు నచ్చిన వ్యక్తి ఎవరు బ్రో? కార్తీక్ ఉన్నదండి, కార్తీక్. అలీ బాగా చూస్తాను, అలీ అంటే చాలా ఇష్టం నాకంటే. నాకు ఎందుకంటే ప్రతిదానికైనా ఏదన్నా మాట్లాడడానికన్నా ఏదైనా చేయడానికన్నా ముందు ఉంటాడు, ఏదైనా చెప్పడానికి, ఏదైనా పని చెప్పినప్పుడు, ఏదైనా చేసినప్పుడు కానీ బాగా చేస్తుంటాడు.
అందరు కలిసి అందరితో కలిసి మెలిసి ఉంటాడు, బాగా ఉంటాడు. మన ప్రస్తుతానికి అయితే బిగ్ బాస్ లో వెళ్ళాడు, హ్యాపీగా నేను చివరి దాకా ఉండాలని కోరుకుంటున్నాను. లాస్ట్ కి ఎవరు వినాలనుకుంటున్నారు? నాకు ప్రస్తుతం తెలియదు ఎవరు అవుతారు తెలియదు, కానీ అవ్వాలని కోరుకుంది, కానీ అవుతారని నమ్మకం నాకు ఉంది, కానీ అవ్వలేదు ఎవరు చెప్పలేదు. బిగ్ బాస్లో ఎవరి టాలెంట్ ఎలా ఉంటుంది ఎవరు తెలియదు. బిగ్ బాస్ వెళ్ళి వాళ్ళు తెలుస్తుంది, బయట టీవీ చూసిన వాళ్ళు మా వాళ్ళు కామనది, తర్వాత ఉన్న వాళ్ళకి ఎవరికి ఏం తెలియదు కదన్న. వాళ్ళు ఎవరు చేస్తే వాళ్ళు మంచిది అంటే ఎంత మంచి పని చేస్తే మనకి ఇలా బిగ్ బాస్లో మంచి పేరు తెచ్చుకోవాలని చివరి దాకా నుంచుంటే పర్లేదు, హ్యాపీ వాళ్ళు ఫైనల్కి వస్తారు. నాకు తెలిసినట్టే ఎవరు చెప్పిన నమ్మకం నాకు కూడా లేదులే. శ్రీముఖి ఎలా చేస్తుంది అంటే యాంకర్తో పాటు మొత్తం బాగా చేస్తుంది, యాంకర్ పాటు మొత్తం అందరితో సరదాగా మాట్లాడుతూ అందరితో కలిసి మెలిసి ఉంటుంది. శ్రీముఖి కొంచెం చెప్పేది పని లేదు, అందరు తెలిసిందే కదా. బాబు భాస్కర్ ఎలా చేస్తున్నారు? బాబు భాస్కర్ అంటే నాకు పెద్ద ధైర్యం లేదు, కానీ పెద్ద ఏం లేదు, పర్లేదు. ఆమె కూడా పర్లేదు, పర్లేదు. అంటే నార్మల్గా అందరితో మనం మాట్లాడుతుంది, పర్లేదు. ఇంట్లో పని వంటలో అనేది చేసుకునే కన్నా ఇంట్లో వెళ్తుంది, రూమ్ అందరికి మంచిగా చెప్తుంటుంది, అందరూ కలిసి మలిసి ఉంటారు. నా బిగ్ బాస్ అంటే నాకు తెలిసింది కదా అన్న. ఓకే అన్న. బిగ్ బాస్ చూస్తారా? నా చూస్తాను. నేను మీకు నచ్చిన వ్యక్తి ఎవరు? నాకు శ్రీముఖి, వరుణ్ సందర్స్, అలీవేజా అందరూ బాగానే చేస్తున్నారు, కానీ తమన్నా ఆమెకి బిహేవియర్ మాత్రం బాగాలేదు, బాగా ఆడతలేదు ఆమె. ఇంకా చాలామంది బాగానే ఆడుతున్నారు. ఆ రోజు నైట్ పూట శ్రీముఖిని తిట్టడం ఎవరికీ నచ్చలేదు, బాగాలేదు అంతే. అంటే మీరు ఓటింగ్ ఎవరికి వేస్తారు? నాకు అలీవేజా, శ్రీముఖి, వరుణ్ సందర్స్, వీళ్ళ ముగ్గురే. లాస్ట్ ఫోర్ కంటెస్టెంట్స్లో ఎవరు ఉంటారు? నాకు తెలిసి ఎవరు ఉంటారో తెలియదు, కానీ శ్రీముఖి అన్న, అలీరెజా అన్న ఇద్దరు ఇట్లల్లా ఎవరు ఉండాలని కోరుకుంటాను అంతే. బాబు భాస్కర్ ఎలా చేస్తున్నారు? తను కూడా బాగానే చేస్తున్నాడు, చెప్పలేము కదా ఎవరు బాగా చేస్తారో. లాస్ట్ వచ్చే వరకు జాఫర్ మొన్న ఎలిమినేషన్ అయ్యారు కదా, వెళ్ళిపోయాడు కదా జాఫర్ మొన్న, దాన్ని మీ ఒపీనియన్? అంటే అతను అందులో ఉండటం కరెక్టా, బయటకు వెళ్ళటం కరెక్టా అని? అవి అతను ఆడేదాన్ని బట్టి ఉంటుంది, అని ఎలిమినేషన్ అనేది చెప్పలేం కదా ఎవరు ఎలా చేస్తారో అనేది. అంతే. ఎవరు పోస్ట్ చేయాలనుకుంటున్నారు? మళ్ళీ ఫోర్త్ టైం అయితే ఎన్టీఆర్ చేస్తేనే బాగుంటుంది. ఇప్పటి వరకు అయితే బిగ్ బాస్ కు 2 మెంబర్స్ చేసిండ్రు, అందరు అయితే హోస్ట్ కు ఎన్టీఆర్ అయితేనే బాగుంటుంది అని అన్నారు, అందుకే మళ్ళీ ఎన్టీఆర్ అయితేనే బాగుంటుంది అని అనుకుంటున్నా. వాళ్ళు కూడా చేస్తారు, బాగానే చేస్తారు, నాగార్జున కూడా బాగానే చేస్తారు, కానీ ఎన్టీఆర్ అయితేనే, ఇప్పటి వరకు అయితే ఎన్టీఆర్ అయితేనే బాగున్నది అని అన్నారు చాలా మంది. నేను కూడా ఎన్టీఆర్ అయితేనే బాగుంటుంది కదా అని. చిరంజీవి అంత చెప్పలేము, కానీ నాగార్జున అయితే బాగుంటుంది, నాగార్జున బాగుంటుంది, విత్ రానా కూడా బాగుంటాడు. వెంకటేష్ ఇంతకుముందు చేయలేదు కాబట్టి చెప్పలేము, అది ఇప్పటివరకు ఆంకరింగ్ అయితే ఇప్పటివరకు ఏం చేయలేదు, చెప్పలేదు ఆయన ఎట్లుంటుంది అలా. బిగ్ బాస్ గురించి మీ ఒపీనియన్ ఏంటయ్యా? నన్ను అడిగితే అసలు బిగ్ బాస్ షోనే వేస్ట్ అండి, దీనివల్ల పబ్లిక్ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో అది వాళ్ళకే తెలియదు. బిగ్ బాస్ షో పెట్టిన వాళ్ళకి ఒక 10 మందిని ఒక ప్లేస్లో కూర్చోబెట్టి వాళ్ళ బిహేవియర్ని ఆడియన్స్కి చెప్పించేది ఏంది? ఒక సొసైటీకి యూజ్ఫుల్ ఏదైనా చెప్పండి, ఒక మెసేజ్ ఇవ్వండి బాగుంటుంది. వ్యవసాయం గురించి కానీ, అదే టెక్నికల్ గురించి కానీ, ఇంకా చాలా ఉన్నాయి కదా. ఒక స్టూడెంట్స్కి యూజ్ లేదు దానివల్ల, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్కి యూజ్ లేదు, ఎడ్యుకేషన్ లేని పర్సన్కి కూడా యూజ్ లేదు దానివల్ల. ఎందుకు బెటర్ ఏం అర్థం కావట్లేదు. వాళ్ళు కొట్టుకోవడం తిట్టుకోవడం చూసేదానికి అండి ఆడియన్స్ ఉండేది. వీటి వల్ల రేటింగ్ వస్తుందంటే ఛానల్స్ రేటింగ్ కావచ్చు, బట్ చూసే వ్యక్తులకి ఎవరికి కూడా యూస్ఫుల్ లేదు ఫస్ట్ థింగ్. ఇది ఒకసారి గమనించండి అందరు, చాలా నాకే కాదు కొంచెం చాలామందికి ఉంది, చాలామంది పబ్లిక్ ఉంది కొంచెం. బట్ ఏంటంటే ఎవరు చెప్పారు చెప్పలేదు లేదు, మీ బయటనేవి చాలా తక్కువ మంది దగ్గర తీసుకుంటారు, బట్ నా దగ్గరికి వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను నా ఒపీనియన్. అసలు వేస్ట్, బిగ్ బాస్ షోనే వేస్ట్ ఫస్ట్ థింగ్. అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అండి, మనం ఏం చేయలేం కదా. అది ఏదైనా కూడా ఆన్ సెట్ వెళ్ళిందిరా అంటే అది స్క్రీన్ పే బేసే వెళ్తుంది,
అది నాగార్జున తప్ప ఇంకోటి తప్ప ఇంకోటి తప్ప అని కాదు, వాళ్ళకి ఇచ్చిన పాయింట్ ఆఫ్ లో వాళ్ళు వెళ్తారు అంతే. రీజనబుల్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నలుగురం పీపుల్స్ వెళ్ళామనుకోండి, మన మైండ్ సెట్ని ఆడియన్స్ చూపించడం కాదు, ఆడియన్స్కి ఏదైతే యూస్ఫుల్ ఉంటుందో అది చూపించండి ఫస్ట్. ఒక వ్యక్తితో 4 రోజులు ట్రావెల్ చేస్తే ఆడి మెంటాలిటీ ఏదో తెలుస్తుంది. వీళ్ళు బిగ్ బాస్ షోలోకి ఎంటర్ అయినప్పుడేమో బాగానే ఉంటుంది ఫస్ట్ 2 డేస్ 2 ఎపిసోడ్స్, మిగతా రోజుల్లో ప్రతిరోజు ప్రతి ఒక్కరు కూడా కొట్లాడుకోవడం తప్ప ఏమన్నా ఉందా అక్కడ ఒకరి మీద ఒకటి చాలు చెప్పుకోవడం, ఇది తప్ప ఏం లేదు అసలు బిగ్ బాస్ షోలో ఫస్ట్ థింగ్. అది కన్నా ఒక పర్సన్ నిజ స్వరూపాలు మనకు అవసరం ఏంటి, మనకు యూజ్ఫుల్ ఏదైనా ఉందా? ఒక నేను ఒకరిని ఉద్దేశించి చెప్పట్లేదు, ఒకరిని ఉద్దేశించి చెప్పట్లేదు, అది ఒక మీడియాలో ప్లే అవుతుంది, మాటి అనే ఒక పెద్ద సంస్థలో ప్లే అవుతుంది, దానికి ఎంతోమంది సబ్స్క్రైబర్స్ ఉంటారు, ఎంతోమంది చూస్తుంటారు రెగ్యులర్గా. అలాంటి ఛానల్లో ఏదైనా సొసైటీకి యూజ్ఫుల్గా ఏదైనా చేస్తే సూపర్, అర్థమైందా? అసలు పనికిరాని మైండ్ సెట్ల గురించి, నిజస్వరూపాలు వాళ్ళ గురించి మనం తెలుసుకుని ఏం చేస్తామంటే ఫస్ట్ థింగ్ చెప్పండి. మన నిజస్వరూపం అయితే మనకే తెలియదు, అలాంటిది వేరే వాడి నిజస్వరూపం తెలుసుకుని మనం ఏం చేస్తాం? ఆపేయాలని నేను చెప్పట్లేదు, అదే షోని రన్ చేయండి, కాకపోతే కొద్ది కొత్త ప్యాటర్న్తో రన్ చేయండి. ఏంటి అవును, ఇప్పుడు చాలా మందికి వ్యవసాయం చేస్తున్నారు, వ్యవసాయం అనేది ఫస్ట్ థింగ్ మన ఆంధ్రప్రదేశ్లోనే తగ్గిపోతుంది ఫస్ట్ థింగ్, దాని మీద ఏదైనా చేయండి. వ్యవసాయం గోతెస్ ఇంకా ఎలా ఉంటాయో, స్టూడెంట్స్ ఉన్నారు ఎలా చదవాలి ఏంటా అని ఒక గైడ్ ఇవ్వండి, 10 మంది స్టూడెంట్స్ని పెట్టండి, వాళ్ళ మైండ్ సెట్లు ఏమున్నాయి, ఒక్కొక్కరు ఏ వేలో వాళ్ళ స్టడీని గోట్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు, ఇలా కొన్ని చేయండి బాగుంటుంది కదా. చూస్తాను నేను, ఒక 1 ఇయర్ బ్యాక్ జూనియర్ ఎన్టీఆర్ చేసేటప్పుడు చూశాను నేను, బాగానే ఉంటుంది బిగ్ బాస్. టైం పాస్ చేసుకోవడానికి కొంతమంది చూస్తారు, వాళ్ళు వాళ్ళు ఎలా కొట్లాడుకుంటారు, ఎవరు గెలుస్తారు పోటీలు అని చూస్తారు కొంతమంది. కానీ ఇలాంటి పోటీ స్పోల్లో యాక్టింగ్ చేసే వాళ్ళు వస్తే, ఈ హీరోని వచ్చింది, హీరో వచ్చాడు, ఆవిడ ఎలా చేస్తారు అంటే ఇంట్రెస్టింగ్గా చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలా టైం కూడా వేస్ట్ అవుతుంది, వాళ్ళు ఎవరు గెలుస్తారో, వాళ్ళకి ఎంతమంది ఎవరు లాస్ట్లో ఎంతవరకు వాళ్ళు కొట్లాడుకుంటూ దీంట్లో బిగ్ బాస్లో నిలవగలుగుతారంటూ గెలిచేవారు ఉన్నారు. అయితే అలా కాకుండా ఎంతమంది అయితే వస్తున్నారో, చాలామంది పేద ప్రజలు ఉంటున్నారు, చిన్నపిల్లలు, అనాది వాళ్ళు, ఇంకా బట్టలు లేకుండా, ఫుడ్ లేకుండా రోడ్డు మీద అనాది వాళ్ళు చాలామంది ఉంటున్నారు. అది నాగార్జున గారికి అయితే, జూనియర్ ఎన్టీఆర్కి అయితే ఏంటి, నేను మనం చేసుకునేది ఏంటంటే, చాలా పేద ప్రజలు చలికి వర్షానికి ఇల్లు లేకుండా ఉండే వాళ్ళ కోసం వాళ్ళకి దానం చేయడం చాలా మంచిది. ఇదంతా అంటే టైం పాస్, వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుందో, వాళ్ళు ఎలా దీంట్లో గెలవగలుగుతారని వాళ్ళు అది చూసుకుంటున్నారు నాకు తెలిసి, బహుశా నా ఉద్దేశం అదే అనుకుంటున్నా. కానీ మనం ఉన్నది కొన్నాళ్ళు కాబట్టి ఆ కొన్నాళ్ళ జీవితంలో చిన్నపిల్లల్ని ఆదుకోవడం, మరి ముసలి వాళ్ళని ఆదుకోవడం, వాళ్ళ దారిలో సహకరించడం, వాళ్ళు తోచినంత డబ్బు ఇచ్చి వాళ్ళని వారు కడుపు నొప్పితే చాలా నేను అనుకుంటాను. బిగ్ బాస్ అది ఇది నాకేం కాదు, కానీ జూనియర్ ఎన్టీఆర్ బాగా చేశారు, నేను చూశాను, నాకు చాలా ఫ్యాన్, మరి నాగార్జున కూడా ఫ్యాన్. కాకపోతే నేను చెప్పేదండి, ఇదంతా టైం వేస్ట్ కాకుండా కాలం సమయం చాలా చిన్నది కాబట్టి పేదలను ఆదుకోవడం నా అభిప్రాయం. ఎందుకంటే హీరోని హీరో వచ్చాడు, అందులో చేశాను, ఇందులో వచ్చింది, ఇందులో చేసి వాళ్ళు వచ్చారు, వీళ్ళు ఎలా చేస్తారు, ఇందులో ఎన్ని రోజులు నిలవగలుగుతున్నారు అంటూ వాళ్ళు ఇది చూసుకుంటున్నారు, టాలెంట్ పర్సనల్ చూసుకుంటున్నారు, ఎన్ని రోజులు ఉంటారు ఇందులో, ఎవరు గెలవగలుగుతున్నారు, ఏంటి అసలు అందులో బిగ్ బాస్లు ఏముంది. ఒక మనిషి సుఖంగా జీవించేవాడు ఇందులోకి వచ్చాక కష్టంగా ఎన్ని రోజులు ఉండగలుగుతాడు, మనం టాలెంట్ చూడాలి. ఎవరు నెగ్గుతారు దీంట్లో, ఒకళ్ళు ఒకళ్ళు కొట్టుకోవడం, ఒకళ్ళు కలహాలు పెట్టుకోవడం, అది కాదు, అది టైం పాస్, అది డబ్బుగా మనకి ఇది తగ్గుతుంది, అదే డబ్బు యూజ్ చేయండి పేద ప్రజల్ని, ఎందుకు అది సమయం వేసి. నేను కూడా 9 గంటలకు స్టార్ట్ చేస్తే 12 వరకు చూసేదాన్ని, అదే వాళ్ళ చేతులతో సహాయం చేయాలని చెప్పాలని నా కోరిక. శ్రీముఖి పర్ఫార్మెన్స్ అంటే నేను ఇప్పుడు ఆ మీద నేను చూడలేదు, ఇంతకుముందు నేను చూసినామని చెప్తున్నా, ఏది చూసినా ఒకటే ఉంటుంది, కాకపోతే పేదవాళ్ళని సహాయం చేయండి. ఇవన్నీ వేస్ట్ టైం వేస్ట్ చేసుకుంటూ, మళ్ళీ ఆమె ఎలా వంట చేసింది, ఈమె ఎలా వంట చేసింది, ఆమె రూమ్ ఎలా తుడవలేదు, వీళ్ళు ఎందుకు నాతో పాటు కొట్లాడుకుంటున్నారు, వాళ్ళు నన్ను చూశారు, నేను సరిగ్గా డ్యాన్స్ చేయలేదు, ఇవన్నీ వేస్ట్ అండి, లైఫ్కి అది కాదు నాకు తెలిసి. ఓకే, ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.